హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కారుణ్యాస్ కిచెన్ ఈరోజు నేను ఒక తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి ఇది అన్నంలోకి కూరలాగా కలుపుకొని తినొచ్చు మా ఇంట్లో అయితే స్నాక్స్ లాగా తినేస్తాము ఇదేంటంటే మెంతం కూర బడీలు చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చాలా చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది దీనికోసం నేను ఒక ప్యాన్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి మంచిగా కలర్ మారే వరకు సిమ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి మీ టేస్ట్ అకార్డింగ్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్లో నేను ఉప్పు వేసి కాబట్టి నేను ఉప్పు చూసుకొని వేసుకోండి మీరు మామూలుగా ఒకటేసారి మిక్సీలో వేసుకొని డైరెక్ట్గా వేసుకుంటే కనుక మీ టేస్ట్ అకార్డింగ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇది అలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నేను కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పూరి పిండిలాగా గట్టిగా కలుపుకుంటానండి చూడండి పిండి కన్సిస్టెన్సీ మట్టుకు గట్టిగా ఉండాలి పూరి పిండి ఎలా ఉంటుంది అంత గట్టిగా ఉండాలి లాస్ట్కి పైన నుండి కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటానండి మిక్స్ చేసుకొని చూడండి దాని కన్సిస్టెన్సీ చాలా చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుందండి స్నాక్ లాగా కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది మీకు కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని నేను కొంచెం చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న పోర్షన్స్ కింద తీసుకొని బాల్స్ లాగా చేసుకుంటాను చూడండి ఎంత ఎంత చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఈ సైజ్ బాల్స్ చేసుకుంటున్నాను చూడండి అన్నీ బాల్స్ రెడీ అయిపోయినాయి ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుంటాను ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను నూనె హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో నేను ఆవాలు వేసుకుంటాను ఆవాలు చిటపటమన్నాక నేను అప్పుడు దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను తాలింపు ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఇక్కడ నేను మళ్ళీ ఉప్పు వేయట్లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు ఉంది కాబట్టి ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతోటి మెంతి ఆకులండి ఇవి కాడలు లేకుండా ఉట్టి ఆకులు తీసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను వేసుకొని మనం ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బాల్స్ ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసి సిమ్ మీద ఒకసారి టాస్ చేసుకుంటాను టాస్ చేసుకొని మూత పెట్టేసి సిమ్ మీద కుక్ చేస్తాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంతేనండి మంచిగా కుక్ అయిపోతే మధ్యలో ఒక్కసారి తీసుకొని మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఎంత బాగున్నాయో చూసారా ఆయిల్ అంతా చేసింది చూడండి చాలా వేడిగా ఉందండి కాలుతుంది ఒకటి నొక్కి చూపించాను చూడండి బాగా చాలా వేడిగా ఉంది ఇప్పుడు దీంట్లో ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీకు ఎండు కొబ్బరి పొడి ఇక్కడ నేను రెడీమేడ్ వేసుకున్నాను మీరు మామూలు ఇంట్లో ఎండు కొబ్బరిని కూడా మిక్సీలో పట్టుకొని వేసుకోండి చూడండి ఇది రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి స్నాక్స్ లాగా కూడా తినేవచ్చు మీకు కనుక మా రెసిపీ నచ్చుతుంది